नमस्ते चूसेदी अरटी आकु सो अंदर की तेलुसु आंध्र सांप्रदाय प्रकार मन की पंडुगल्लो अरटी आकु वेसी భోజనం అనేది వడ్డించడం చూస్తూ ఉంటాం. అరటిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. సో అరటి ఆకు వేసి వేడివేడి అన్నం మనం అరటి ఆకులో పెట్టుకొని తిన్నట్టయితే మూత్ర కోశానికి సంబంధించినవి అంటే యూరినరీ బ్లాడర్కి సంబంధించినటువంటి చాలా రకాల జబ్బుల్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే మూత్రంలో మంట, మూత్రంలో చీము, రక్తం పోవడము, మూత్రంకి సంబంధించి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ఇది బాగా పనిచేస్తుంది. సో అరటి ఆకులో మనం రెగ్యులర్గా అన్నం తింటూ ఉండడం వల్ల ఈవెన్ కిడ్నీ స్టోన్స్లో కూడా మనకి ఆ స్టోన్స్ అనేవి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మెయిన్గా చూసినట్టయితే దీంట్లో అరటి ఆకులో మనము ఫుడ్ తినడం వల్ల మనకి తినే ఆహారం అనేది మంచిగా డైజెషన్ అవుతుంది. అంటే జీర్ణశక్తి అనేది బాగా పెరుగుతుంది. అండ్ పురుషుల్లో కూడా నపుంసకత్వము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఇంకా మెయిన్గా చెప్పాలంటే ప్రమేహం అంటే మేహ వ్యాధుల్లో, డయాబెటీస్లో అలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు రోజు అరటి ఆకులో తింటూ ఉన్నట్టయితే షుగర్ కూడా కొంత కంట్రోల్లో ఉంటుంది. అందుకే మన వాళ్ళు ఇన్ని ఔషధ గుణాలు ఉండేవి కాబట్టి మన పండుగల్లో లేదా మన ఫంక్షన్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా అరటి ఆకులు వాడాల్సిందే అండ్ అరటి ఆకుల్లో తినాలి అన్నది నియమంగా పెట్టారు. మీకు కూడా దొరికినట్టయితే ఈ అరటి ఆకుల్లో మీరు తింటూ ఉన్నట్టయితే ఆరోగ్యం అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. ఇంకా చూసుకున్నట్టయితే అరటి పళ్ళు మనకి ఏ రకమైనటువంటి ఫంక్షన్స్ చూసుకున్నా, ఎటువంటి శుభకార్యాలు చూసుకున్నా మనము అరటి పండును ఖచ్చితంగా వాడతాం. ఎందుకు అంటే అరటి పండులో అన్ని ఔషధ గుణాలు ఉంటాయి. సో అరటి పండు అనేది తీపిగా ఉంటుంది, శరీరానికి చాలా బలాన్ని పెంచుతుంది, బాడీలో నార్మల్గా శుక్రధాతువు అంటారు దాన్ని బాగా పెంచుతుంది. సో శుక్రధాతువుని పెంచడం వల్ల మన ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది. అందుకనే రెగ్యులర్గా అరటి పండుని తీసుకుంటూ ఉన్నట్టయితే మనకి ఎటువంటి జబ్బులు రాకుండా ఉంటాయి. అరటిపండు అనేది బాడీకి బాగా చలవ చేస్తుంది. అరటిపండులో చాలా రకాలు ఉన్నాయి కానీ అమృతపాణి, చక్కెరకేలి ఇవి మనం చాలా విరివిగా వాడుతూ ఉంటాం. అరటిపండు బాగా మగ్గిన తర్వాత దానిలో కొంచెం బెల్లం కానీ షుగర్ కానీ వేసి తింటూ ఉన్నట్టయితే చాలా బలం అనేది మనకు అనిపిస్తుంది. ఇమ్మీడియట్గా బాడీకి ఒకవేళ బలం కావాలి అంటే అరటి పండుని మనం తీసుకున్నట్టయితే మనకి ఇమ్మీడియట్గా బాడీకి రిజ్యువినేషన్ అంటే ఎనర్జీ అన్నది వస్తూ ఉంది. ఇంకా లేడీస్లో ఒకవేళ ఓవర్ బ్లీడింగ్ అవుతూ ఉన్నట్టయితే బాగా మగ్గిన అరటి పండును తీసుకొని దాన్ని కొంచెం ఒక రెండు స్లైసెస్లా చేసి నేతిలో వేయించాలి. శాండ్విచ్ లాగా నేతిలో వేయించేసి దాన్ని తీసుకున్నట్టయితే అతి రక్తం వెళ్ళిపోవడం అంటే రక్త ప్రదరం అనేది తగ్గి, రక్తం ఎక్కువగా పోవడం అనేది తగ్గి మెన్స్ట్రువల్ టైం అప్పుడు బ్లీడింగ్ అప్పుడు ఎంత అవ్వాలో అంత అవుతుంది. సో ఎవరికైనా ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లం ఉన్నట్టయితే ఈ అరటి పండును అలా నేతిలో వేయించి తీసుకున్నట్టయితే ఆ బ్లీడింగ్ అనేది తగ్గుతుంది. ఇంకా మనము అరటి పండును రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే మన బాడీలో రక్తం అనేది వృద్ధి నొందడమే కాకుండా బాడీకి కూడా మంచి కలర్ వస్తుంది అండ్ పటుత్వము అండ్ ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా వస్తాయి. అండ్ అరటి పువ్వు, నార్మల్గా అరటి పువ్వును కూడా మనం వంటల్లో వాడుకుంటూ ఉంటాము. సో అరటి పువ్వును వంటల్లో వాడుకుంటూ ఉండడం వల్ల కూడా అది చాలా బాడీకి చలవ చేస్తుంది. కాబట్టి యూరినరీ ట్రాక్ట్ సంబంధించి అండ్ యూరిన్కి సంబంధించినటువంటి మంట, వేడి అలాంటివి ఉన్నప్పుడు అరటి పువ్వును కూరల్లో వండుకొని తిన్నా కూడా అది తగ్గిపోతుంది. ఇంకా ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు అరటి పువ్వును కూరలాగా వండుకొని తిన్నా కూడా ఆ ఓవర్ బ్లీడింగ్ సమస్య అనేది తగ్గిపోతుంది. ఇంకా అరటి పువ్వుని నార్మల్గా ఎవరికైతే పైత్య రోగాలు అంటే బాడీ ఓవర్ హీట్ అవ్వడం వల్ల బొబ్బల్లాగా లేకపోతే బ్లీడింగ్ డిజార్డర్స్ అలా అవుతూ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా అప్పుడప్పుడు వాడుకుంటూ ఉన్నట్టయితే అవన్నీ కూడా బాగా తగ్గుతాయి. అండ్ అందరికీ తెలిసిందే అరటి పండును మనం తినడమే కాకుండా అరటి కాయను కూడా కూరగా వండుకొని మనం తీసుకుంటూ ఉంటాం. సో అరటి కాయని లేత అరటి కాయలని మనము కూరగా వండుకొని తింటూ ఉన్నట్టయితే రెగ్యులర్గా దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి బాడీకి చాలా మంచి నరిష్మెంటు, బలం అనేది ఈ అరటి కాయ వల్ల వస్తుంది. కాబట్టి ఇన్ని రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ అరటి చెట్టు మీకు దగ్గరగా ఉన్నట్టయితే అరటి పండుని, అరటి కాయని అండ్ అరటి ఆకుని, అరటి పువ్వుని అన్నిటినీ కూడా మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా అంటే ఔషధాలలో మెయిన్గా వాడే దాంట్లో అరటి స్టెమ్, నార్మల్గా అరటి కాండం ఉంటుంది కదా, దాన్ని ఒక చిన్న ముక్క తీసుకొని వాటర్లో వేసి మరిగించి ఆ కషాయాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉన్నట్టయితే కిడ్నీ స్టోన్స్ అనేవి చాలా బాగా తగ్గుతాయి. సో అరటి మామూలుగా టోటల్ హోల్ ప్లాంట్గా మనం తీసుకున్నా కూడా
బాడీ కి చాలా చలవ చేస్తుంది బలాన్ని కలిగిస్తుంది కాబట్టి మూత్ర సంబంధిత సమస్యలు రిపీటెడ్ గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళైనా లేదా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళైనా రెగ్యులర్ గా అరటి ఆకులో తినడము అరటి పండును ఎక్కువగా తీసుకుంటూ ఉండడము చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటపడడానికి స్కోప్ ఉంటుంది మార్కెట్ లో దొరికి పండిచ్చే అరటి పండు కాకుండా ఆర్గానిక్ వి నేచురల్ గా పండిన అరటి పండు అయితే అరటి తొక్కలో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయి సో అరటి తొక్కను కూడా తీసుకొని తింటూ ఉన్నట్లయితే చాలా రకాలైనటువంటి క్యాన్సర్ లో మనకి అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇంకా చూసుకుంటే రెగ్యులర్గా చాలా మందికి అరటిపండును పెరుగులో కలుపుకొని తినే అలవాటు ఉంటుంది కానీ అలా కాకుండా అరటిపండుని బెల్లము లేదా చక్కెరతో కలిపి తిన్న తర్వాత తింటూ ఉన్నట్లయితే ఆరోగ్యానికి అది చాలా బాగా పనిచేస్తుంది సో ఇన్ని ఔషధ గుణాలు ఉన్న అరటిపండుని మీరు కూడా తప్పకుండా ఉపయోగించి హెల్తీ బెనిఫిట్స్ ని పొందండి।